Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Climax lo TDP netala rajakeeyam jabithalo evarevaru ante raboye ennikalu telugudesam party ki maatrame kaadu chaala mandi tammulaku kuda chevari ennikallagane unnai endukante vache ennikalalo ticket guarantee ani namakam unna chaala mandi senior tammullu తమ ప్రచారంలో సెంటిమెంట్ను ప్రయోగిస్తున్నారు. 2024 ఎన్నికలే తమకు చివరి ఎన్నికలు కాబట్టి తమను గెలిపించాలంటూ జనాలను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను కూడా తమ గెలుపునకు సహకరించాలని బ్రతిమలాడుకుంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాబోయేవే చివరి ఎన్నికలనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారట. 2024 ఎన్నికల తర్వాత తాను పోటీ చేసేది లేదు కాబట్టి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిపించాలని జనాలను బ్రతిమలాడుకుంటున్నారు. 4 సార్లు వరుసగా ఓడిపోయిన ఈ నేతకు టికెట్ దక్కేది కూడా అనుమానమే. టీడీపీ తరఫున పోటీ చేయబోయేది తానే కాబట్టి గెలిపించాలంటున్నారు. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి, చెర్లలో కామెడీ కళా వెంకట్రావు లాంటి చాలామందికి రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలని చెప్పుకుంటున్నారట. ఎందుకంటే వీళ్ళంతా దాదాపు 73 ఏళ్ల దగ్గరున్నారు. కె కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పతివాడ నారాయణస్వామి నాయుడు లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల నుండి దాదాపు తప్పుకున్నట్లే అనుకోవాలి. ఒకవైపు రాబోయే ఎన్నికలే తమకు చివరి ఎన్నికలని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పారు. తనకు చివరి ఎన్నికలు అంటే తెలుగుదేశం పార్టీకి కూడా చివరి ఎన్నికలను, తెలుగుదేశం పార్టీకి కూడా చివరి ఎన్నికలని జనాలు కూడా అనుకున్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాటనే బాగా ప్రచారం చేశారు. సరే, ఎవరి ప్రచారాలు ఎలాగున్నా పార్టీ భవిష్యత్ ఏంటో ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోయినా చాలామంది తమ్ముళ్ళకి మాత్రం వయసు రీత్యా రాబోయేవే చివరి ఎన్నికలన్నది వాస్తవం. మరి సీనియర్ తమ్ముళ్ల వారసులుగా జూనియర్ తమ్ముళ్ళు వచ్చే ఎన్నికలలో ఏం చేస్తారో చూడాలి.